వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురవుతున్న పరిణామాలు గమనిస్తున్న ఆంధ్ర ప్రజలు వైసీపీ పార్టీకి అనుకూలంగా హైకోర్టు మీద సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే లేపుతున్నాయి ఇందుకు ఆగ్రహించిన హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసుకుంది వందకు పైగా వైసీపీకి అనుకూలంగా కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ చేయాలి అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వులు అందుకున్న సిఐడి విచారణ చేపట్టి ఇప్పటికే చాలామందిని అరెస్టు కూడా చేశారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కేసుల్లో నలిగిపోయారు తమ వారిని ఎందరినో జైలుకు పంపారు ఏబి వెంకటేశ్వర్లు ఎలా చేశారో అందరికీ తెలుసు నీతి నిజాయితీ కోసం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు మా పార్టీ కార్యకలాపాలపై ఆరోపణలు చేసిన కేసులు ఇరుక్కున్నా వారి వెంట నేనుంటా సపోర్ట్ చేస్తా ఎందుకంటే వారు నిందితులే కానీ దోషులు కాదు ఒకవేళ వారు దోషులుగా తేలినా అండగా నిలుస్తా అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు గతంలో దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరుడు దోషిగా తేలితే జైలుకు వెళ్ళి మరీ పరామర్శించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు ప్రస్తుతం తమ పార్టీ వారు కేసుల్లో ఇరుక్కుంటే దూరం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు స్నేహమంటే ఇదేనని పార్టీకి కార్యకర్తలకు మధ్య అనుబంధమని పేర్కొన్నారు అయితే తాను కోర్టులను తప్పు లేదని మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు